దేవునికి స్తోత్రం. మరొకసారి ఈ రీతిగా ఆయన నామంలో మనం కూడి రావడానికి ప్రభు ఇచ్చిన అవకాశమును బట్టి ఆయనకి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మన కార్యక్రమంలోని ప్రత్యేకత, ఒక గొప్ప దైవజనుడు అనేక సంవత్సరములుగా అనేక విధములుగా అనేక పరిచర్యలో వాడబడుచున్నటువంటి రెవరెండ్ డాక్టర్ ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారిని మన కార్యక్రమానికి ఆహ్వానించి ఉన్నాం. దైవజనుడు ఆర్ఆర్కే మూర్తి గారికి మా హృదయపూర్వక వందనాలు. మిమ్మల్ని మా మంచికు ఆహ్వానిస్తున్నామయ్యా. యవనస్తులు మన దేశానికి ఆశీర్వాదకరంగా ఉండాలని మీరు ఆశిస్తున్నానని చెప్పారు కాబట్టి, ఈనాటి యవనస్తులకి, ప్రత్యేకంగా యవనస్తులకి ప్రభు కొరకు వాడబడాలనే ఆశ వారు కలిగి ఉన్నట్లు, వారు దాని కొరకు ఎక్కువ పాడు సిద్ధపడినట్లు మీరు కొన్ని సలహాలు ఇస్తే. యెహెజ్కేలు దర్శనం, పరిశుద్ధాత్మ ప్రవాహం, అందులో నడుస్తున్నాడు. మొట్టమొదటి చీల మండల లోతు వచ్చింది. ప్రవర్తన మోకాళ్ళ లోతు వచ్చింది. ప్రార్థన నడుము లోతు వచ్చింది. ఆత్మల సంపాదన ఆ తరువాత పూర్తిగా అందులో మునిగిపోయాడు. యవనస్తులు కూడా అలాగా సేవా జీవితంలో ఎదగాలి. వాళ్ళ యొక్క ప్రవర్తన, వారి ప్రార్థన, ఆత్మల సంపాదన, ఇంకొక పని ఉండదు. అభిషేకించబడిన తరువాత యు హ్యావ్ అన్ అబ్సెషన్, యు హ్యావ్ వన్ ప్యాషన్, ఓన్లీ వన్ ప్యాషన్, దట్ ఈస్ జీసస్. నీవు న్యూస్ పేపర్ చదివినా సరే ఇది నా మెసేజ్లో ఏమన్నా పనికి వస్తుందా అని వెతకాలి. నీకు ఏది కనపడినా అందులో నీ మెసేజ్కి పనికొచ్చేవి దొరుకుతాయి. ఏది చదివినా, ఏది చూచినా, ఎక్కడికి వెళ్ళినా ఇందులో నాకు ఏ మెసేజ్ దొరుకుతుందని చూడాలి. అది ఒక అబ్సెషన్ అన్నమాట దైవ సేవకుడికి, యవ్వనస్తులు అలాగా. ఈ రోజున గొప్ప గొప్ప కోర్సులు చదువుతున్నారు. చచ్చి చెడి బోల్డంత డబ్బు ఖర్చు పెట్టి దైవ సేవకుడు అయిన వాడు తన జీవితం అంతా ఖర్చు చేయాలి, డబ్బు కాదు. యూ హ్యావ్ టు స్పెండ్ యువర్ హోల్ లైఫ్ ఫర్ ద మినిస్ట్రీ, టు ఇంప్రూవ్ ద మినిస్ట్రీ, టు మేక్ ఇట్ మోర్ ఇఫెక్టివ్, ఫ్రూట్ఫుల్ అని దేవుని ఉద్దేశ్యం. అంతేగాని ఎక్కడో సెమినరీలో చదివి వచ్చానంటే, ఒక ఆయన సెమినరీ అనుభవి షేమినరీ అన్నాడు. నేను నగరకర్నూలులో ఉన్నప్పుడు ఒక ఆయన, పాపం ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్లో మాట్లాడాలని ఆశ తెలుగు ఆయన, అందుకని సెమినరీ అనుభవి సెమిటరీ అన్నాడు. అందుకనే చెప్తున్నా అందులో ఇందులో కాదు. జీసస్ 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 ఆయనతో నిండిపోయా నేను. యేసు ప్రభు అంటే క్యాపిటల్ సి కన్వర్షన్. కన్వర్షన్ అంటే మతాంతీకరణ అని అర్థం ఎక్కడా లేదు. నిన్ను మార్చేవాడు నీలోకి వచ్చి నిన్ను మారుస్తూనే ఉంటాడు జీవితం అంతా, అది కన్వర్షన్. నీ మాటలు కన్వర్ట్ అయిపోతాయి, నీ చేతలు కన్వర్ట్ అవుతాయి, నీ ఆర్థిక స్థితి కన్వర్ట్ అవుతుంది, నీ ప్రవర్తన కన్వర్ట్ అవుతుంది. ఇట్ ఈజ్ ఎ కన్వర్షన్ దట్ కన్వర్ట్స్ యూ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్. మై డియర్ సన్, యు ఆర్ గోయింగ్ టు బి ఆర్డైన్డ్ మెయిన్. జీసస్ బికమ్స్ యువర్ ప్యాషన్. ఓ మై జీసస్, ఐ వాంట్ టు టేక్ యూ టు న్యూ రీజియన్స్. మంచి సమరయుడి ఉపమానం మీకు తెలుసు కదా, క్రాస్ కల్చరల్ ఇవాంజలిజం. ఈ రోజున గాడిద కాదు, కారు మీద వెళ్తుంటావు, రోడ్డు పక్కన ఎవడో పడి ఉన్నాడు, తక్కున ఆపేసాయి కారు, వాడి దగ్గరికి పద. వాడు ఎవడు? వాడికి నీకు సంబంధం లేదు. వాడు నీ కులం కాదు, వాడు నీ జాతి కాదు, నీ గోత్రము కాదు, కానీ వాడు మనిషి. వాడికి సహాయం చేయి, వాడిని కారులో ఎక్కించుకో, వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళు, వాడికి పరిచర్య చేయి, వాడి బిల్లు నీవు కట్టు. గుడ్ సమరిటన్ అని యేసు ప్రభు అన్నాడంటే యూదులకు ఎంత బాధ. సమరిటన్ గుడ్ ఎలా అవుతాడు? యేసు ప్రభు ఆ ఉపమానం చెబుతూ ఒక యూదుడు అనగానే మనోడరా కథానాయకుడు అని చప్పట్లు కొట్టారు. కానీ వెంటనే ప్రభు కథానాయకుడిని మార్చేశాడు, సమరయుడు అన్నాడు. అనగా సమరయుడా? ఎబ్బే, సమరయుడు అంటే దయ్యం పొచ్చినోడు, సంకరజాతోడు కాదు, వాడు కథానాయకుడు. ఎందుకనంటే
చావబోయే వాడిని బతికించినప్పుడు వాడి దగ్గరికి పోయి, బాబు నీ పొరుగువాడు ఎవర్రా అంటే, నన్ను బతికించినోడే పొరుగువాడు, అతడు గనక వచ్చి నన్ను పరామర్శించకపోతే నేను చచ్చేవాడిని. క్రాస్ కల్చరల్ ఇవాంజలిజం. మన దేశంలో ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో మతాలు ఉన్నాయి. మేక్ ఇన్ రోడ్స్, అందులోకి వెళ్ళిపో, ప్రజల మధ్యకు వెళ్ళిపో. అంతేగాని ఒక చిన్న శిబిరం కట్టుకొని ఒక చోట కూర్చొని వచ్చినోడు వస్తాడు రానోడు రాడు అని భజన చేస్తూ కూర్చోవద్దు. నీవు వెళ్ళు అన్నాడు ప్రభు. అవునా? మీరు వెళుతూ ఉంటే వెళుతూ ఉండగా స్వస్థపడతారా అన్నాడు, ఇక్కడ కూర్చుంటే కాదు. గో అంటే గో టు ది ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్. మన సంఘం ఉన్నది ఇక్కడ. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్షణ లేని అనేకమైన పీపుల్స్ గ్రూప్స్ ఉన్నాయి. వాటిని గురించి ఆలోచించి, వాటిని గురించి శ్రద్ధ తీసుకొని, వాటిని ప్రభు దగ్గరికి తేవడానికి మీ కాపరితో సహకరించి అందరూ ఫోర్స్ ఆఫ్ ఇవాంజలిజం కావాలి. ఏ పాస్టర్ ఈజ్ ద కీ టు ఇవాంజలిజం. ది చర్చ్ ఈజ్ ద ఫోర్స్ ఆఫ్ ఇవాంజలిజం. సంఘం అంతా మొబైల్ కావాలి, మొబిలైజ్ చేయాల. అది ఈ రోజున యువకులకు ఛాలెంజ్. ఒక తరం గడిచిపోయింది, ఆ తరం కాదు. ఇప్పుడు తరాల మధ్య అంతరం ఉందంటుంటారు, ఆ గ్యాప్ను మనం నింపాలి. బైబిల్ అంటుంది, బద్దలైన సందులో నిలవబడండి. అందుకనే నా ప్రియ సోదరి సోదరులారా, మీ సంఘ నాయకులతో ఏకీభవించండి, మీ సంఘ కాపరులతో ఏకీభవించండి. అంతేగాని మేము చెప్పినట్టు నీవు చెయ్యని అనొద్దు, ఆయన చెప్పినట్టు మీరు చేయొద్దు. అందరూ కూడా యేసు చెప్పినట్టు చేయండి, అప్పుడు సంఘాలు ఎదుగుతాయి. సంఖ్యలో ఎదుగుతాయి, డెప్త్లో కూడా ఎదుగుతాయి. అంటే చెట్టు కిందికి ఎదగాలి, వేర్లు తనాలి. బిల్డింగు పైకి ఎదగాల. మనం ఒక బిల్డింగ్ అయిపోవాలా, ఒక చెట్టు అయిపోవాలా? నీటి కాలువల ఓరన నాటబడిన చెట్టు. నా ప్రియ క్రైస్తవుడా, క్రైస్తవురాలా, నీవు నీటి కాలువలు ఎన్నున్నాయి? ఇందులో 66 నీటి కాలువలు ఉన్నాయి. నీవు ప్రతి సీజన్లో కూడా ఫలించి తీరాల్సిందే అని ప్రభు అంటున్నాడు. కనుక ఈ రోజున సేవ కొరకై ప్రతిష్ఠించబడే యవనస్తులకు ఇదే నా సలహా. నీ అబ్సెషన్, నీ ప్యాషన్ జీసస్ అండ్ జీసస్ ఎలోన్. గాడ్ బ్లెస్. ఈ రోజుల్లో చాలామంది దైవజనులు ప్రార్థిస్తున్నప్పుడు మనుషులు కింద పడిపోతున్నారు. దానికి బైబిల్లో ఆధారం ఉందా అన్న విషయాన్ని కొంచెం తెలియజేస్తారా? ఈ ప్రశ్న ఇప్పటికీ దాదాపు 50 మంది అడిగారు నన్ను. దీనికి ఒక్కటే సింపుల్ ఆన్సర్ ఉంది. ఒకసారి పౌలు గారు మాట్లాడుతూ ఉంటే ఆ కిటికీలో కూర్చొని ఉన్నాడు ఐతుకు అని ఒకడు. వాడు కింద పడిపోయి చచ్చిపోయాడు. అప్పుడు పౌలు వెళ్ళి అతన్ని లేపాడు. అంటే అతడు పడిపోతే పౌలు లేపాడు, కానీ పడగొట్టి లేపలేదు కదా. ఎవడన్నా పడిపోతే వాడిని లేవనెత్తండి. అంతేగాని వాడిని పడగొట్టి మళ్ళా లేపటం, ఈ డబుల్ వర్క్ ఎందుకు పెట్టుకుంటారు మీరు అని నా సలహా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దీనికి కొంతమంది చెప్తున్నారండి, ఆ యేసు ప్రభుని పట్టుకోవడానికి గెత్సేమని తోటలోకి వచ్చినప్పుడు ఆ సైనికులు ఆయన చూడంగానే వెనక్కి పడిపోయారట. అలాగే మీరు కూడా దేవుని శక్తితో నింపబడిన మూలాన పడిపోతున్నారు అని. ఇది ఒక విచిత్రమైన రిఫరెన్స్. దానికి అర్థమైందంటే యేసు ప్రభు వాళ్ళు వచ్చినప్పుడు వెతుకుతున్నారు. మీరు ఎవరిని వెతుకుతున్నారంటే నజరేయుడిని యేసునని, కానీ నేనే అన్నాడు. నేనే అనే సర్వనామము అది దేవునిది. నేనే అనగానే, అయాం అనగానే, అలాగా అదిరిపడి సైనికులందరూ కింద పడిపోయారు. ఎందుకంటే ఆ నామములో ఉన్న శక్తి అది. వాళ్ళు అవిశ్వాసులే, పడ్డవాళ్ళు విశ్వాసులు కాదు, పైగా సైనికులు. సైనికులు పరిశుద్ధాత్మ శక్తి పొంది పడిపోతున్నారు అంటున్నారు. అక్కడ దురాత్మలు ఉంటే దైవజనుడు ప్రార్థన చేస్తే పడిపోవటం మనం చరిత్రలో చూస్తున్నాం. పౌలు గారు ప్రార్థన చేసినప్పుడు దురాత్మ పట్టిన వాడు కింద పడిపోవటం, వాళ్ళని లేవటం సర్వసాధారణం. దురాత్మ పట్టిన వాడు కింద పడతాడు.
కానీ మామూలు విశ్వాసి ఎందుకు కింద పడతాడు? ఇప్పుడు ఏంటంటే అతన్ని కింద పడగొట్టి లేపడము అనే ఉద్యమం కొంతకాలం కిందట ఆరంభమైంది. అది ఏంటంటే పడగొడితే నాలో దేవుని శక్తి ఉన్నది అని, పడగొట్టడంలో లేదు దేవుని శక్తి, పడిపోయినోడిని లేపడంలో ఉన్నది దేవుని శక్తి. ఒకవేళ నువ్వు పడిపోతే నేను వచ్చి లే అని లేపుతా. పేతురత్త జ్వరంతో పడి ఉన్నది, అవునా? అంతేగాని యేసు ప్రభు వచ్చి ఓ పేతురత్త నీవు పడిపోమ్ము అని, పడిపోయిన తర్వాత లెమ్ము అని అనలా. అంచేత ఆమె అప్పటికే పడిపోయింది. పడిపోతే ఆయన చేయి ఇచ్చి లే అని అన్నాడు, అంటే లేచింది. బైబుల్ అంతటా కూడా యేసు ప్రభు పడిపోయిన వారిని లేపడానికి వచ్చినట్టే చెప్పబడింది. చచ్చినోళ్లను బ్రతికించడానికి వచ్చాడు. అంతేగాని చచ్చిందాక ఎందుకు ఇప్పుడే నేను చంపుతా ఇప్పుడే బ్రతికిస్తానంటే చెట్టు చివరికి అభాస పాలైపోతాం. అందుకని ప్రభువును మహిమపరచడానికి పడిపోయిన వాళ్ళని లేపుదాం రండి. అనేక మంది పతనావస్థలో ఉన్నారు, అనేక గృహాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఇప్పటికి కూడా లండన్ నుంచి నాకు ప్రతిరోజు ఒక ఆయన ఫోన్ చేస్తుంటాడు. అరగంట సేపు భార్య భర్తలు విడిపోయారు, ఆయన ఏడుస్తున్నాడు. అయ్యో నా భార్య పిల్లలు కావాలో అని ఏడుస్తున్నాడు. కుటుంబాలు పాడైపోతున్నాయి, పురుషులు స్త్రీలు పడిపోతున్నారు, యువతీ యువకులు కూడా. ముఖ్యంగా ఈ వెబ్సైట్ వచ్చాక అందులో ఏవేవో కెలుకుతున్నారు, ఏదేదో చేస్తున్నారు, తల్లిదండ్రులకు గుండె కోత తెచ్చి పెడుతున్నారు, అంత పడిపోతున్నారు. వాళ్ళని లేపుదాం. మళ్ళా ఈ డబుల్ ప్రాసెస్ ఎందుకు అని ప్రేమతో నేను హెచ్చరిస్తున్నాను. దేవుడు మిమ్మను దీవించునుగాక. చివరిగా అంటే మీరు చాలా సంవత్సరాల నుంచి పరిచర్యలో ఉన్నారు, రకరకాల పరిచర్యలు అనుకోవడం, ఎన్జిఓ కూటాల్లో మాట్లాడారు, చిన్న చిన్న సంఘాల్లో మాట్లాడారు, రేడియోలో మాట్లాడారు, టీవీలో మాట్లాడారు, అనేక దేశాల్లో వెళ్ళి మాట్లాడారు. మరి అనేక తరాల నుంచి మీరు సేవ చేస్తున్నారు. ముందున్న తరాల్లో పరిచయం చేయటంకు ఇప్పుడున్న సేవ చేయడానికి చాలా తేడా ఉన్నది. అంటే ఈజీ మెథడ్స్ ఇప్పుడు ఉన్నాయి, మీడియా ఉంది, ఇప్పుడు టీవీ ఉంది. ఇంతకుముందు ఒక మీటింగ్ వెళ్ళాలంటే మనం మూడు బస్సులో వెళ్ళి, లారీలో వెళ్ళి, ఆ ఊర్లోకి వెళ్ళి మీటింగ్ పెట్టాలి. ఇప్పుడు టీవీ ద్వారా వారి ఇళ్లలోనికి మనం వెళ్ళిపోతున్నాం. సో ఇలాంటి రకరకాల అనుభవాలు మీరు పొందారు కాబట్టి ఈ మినిస్ట్రీలో ఏది సులభం అంటారు, లేక ఏది ఎక్కువ ఎఫెక్టివ్గా ఎక్కువ ప్రతిఫలం ఇస్తుంది అంటారు, లేక అన్ని దేనికి తగినట్టుగా అది ప్రతిఫలం ఉందంటారా? సువార్త ప్రకటనకు ఉన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ వాడచ్చు. నేను చెప్తున్న ప్రకటన అనేది అసలు సగం కథ అంతే. మిగతా సగం ఏమిటంటే సువార్త ప్రకటించటమే కాదు, వ్యక్తిగతంగా మన అనుభవాలు ఇతరులతో పంచుకోవాలి. యు హ్యావ్ ఎక్స్పీరియన్స్ బట్ యు మస్ట్ ఎక్స్ప్రెస్ ఇట్. లేకపోతే నీ ఎక్స్పీరియన్స్ ఉట్టి ప్రకటనే అయిపోతుంది. ఎంతమందికి ప్రకటించాను ప్రకటించానంటే వాళ్ళు వినేది వింటారు. చివరికి గాంధీ మహాత్ముడు కూడా సబర్మతి ఆశ్రమంలో యేసు ప్రభు చేసిన ప్రసంగాన్ని ఎంత జాగ్రత్తగానో వినేవాడు. స్టాన్లీ జోన్స్ ఒకసారి ఆయనకు ఉత్తరం రాస్తూ, గాంధీజీ నీవు యేసు చేసిన ప్రసంగాన్ని పట్టుకున్నావు కానీ ప్రసంగం చేసిన యేసును ఎక్కడ పెట్టావయ్యా అని అడిగాడు. ఈ రోజున మన దేశంలో సువార్త ప్రకటన ప్రాబ్లం కాదు, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చేసింది, ప్రకటిస్తున్నాము, ఎక్కడ దెబ్బతింటున్నామంటే మన ఎక్స్పీరియన్స్ను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాము పర్సనల్గా. ఈ రోజున కంప్యూటర్లు వచ్చిన తర్వాత మనుషులకు విలువ ఉన్నట్టు కనపడటం లేదు, ఈజీగా కమ్యూనికేషన్ వెళ్ళిపోతుంది. అది మంచిదే, కానీ టైం తీసుకొని కూర్చొని ప్రార్థించి మాట్లాడి పరామర్శించే రోజులు పోయాయి. మనుషులకు మనుషులు నీడలాగా కనపడుతున్నారు. వీళ్ళు అనుకోవడం ప్రకటించేస్తాం ఒక్క నిమిషంలో, ప్రకటిస్తావు కానీ దానికి ఫలితము, దానికి ఇంకొక ఆపోజిట్ ఉంది. నీవు పర్సనల్గా వెళ్ళి వాళ్ళని కలుసుకొని వాళ్ళని పరామర్శించి వాళ్ళని ప్రభు దగ్గరికి నడిపించాలి. ఇది దానికి సబ్స్టిట్యూట్ కానేరదు. అలాగే క్రైస్తవంలో కొన్ని కొన్ని ఆపోజిట్స్ ఉన్నాయి, పాజిటివ్ ఆపోజిట్స్. మీకు అర్థం కావడానికి రెండు మాటలు చెప్తాను.
ట్రస్ట్ అని ఒక మాట ఉంది, ప్రభువునందు విశ్వసించాలి, కానీ వెంటనే ట్రై, నీవు ప్రయత్నం కూడా చేయాలి. అవునా? నీవు నాకు ట్రస్ట్ ఉన్నది నేను ట్రై చేయను అని కూర్చుంటే నీ ట్రస్ట్ ఫలించదు. సువార్త ప్రకటించమన్నాడు కాబట్టి ప్రకటించా, చేతులు కడుక్కుంటా అంటే చివరికి దేవుడు ఈ కంప్యూటర్లకు సన్మానం చేయాల్సి వస్తుంది అంతే, నీ కాదు. ఓ కంప్యూటరు ఎంత గొప్ప పని చేసేది అని. ఇప్పుడు నేను అనేది కంప్యూటరా నీవా దేవుడి దృష్టిలో ఎవరు ముఖ్యం? అందుచేత మనం గాడ్ లేడ్ డౌన్ హిజ్ లైఫ్ ఫర్ అస్, ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్. దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు. ఒక మాట చెప్పి ముగిస్తా, అదేంటంటే యోహాను సువార్త 3:16 ఉంది కదా, మొదటి యోహాను 3:16 కూడా దానితో జత చేయండి. లేకపోతే మొదటి యోహాను 3:16 గనక యోహాను 3:16తో నీవు గనక క్లబ్ చేయకపోతే అది ఫలించదు. అదేమనుందంటే దేవుడు సిలువ మీద యేసుప్రభు తన ప్రాణం పెట్టాడు గనక నీవు కూడా నీ సహోదరుని కోసము ప్రాణము పెట్టడానికి బద్ధుడి పోయి ఉండవనుంది. మనవాళ్ళు అది వదిలేశారు. సహోదరుడి కోసం సహోదరుడు ప్రాణం పెట్టడం కాదు, సహోదరుని సహోదరుడు ఏడిపించడం మొదలైంది ఈ మధ్య. ఇక నీదే డినామినేషను నీకు నాకు సావాసం లేదు. నీవు ఎవరివో నేనెవరినో, నీ సంఘం ఏదో నా సంఘం ఏదో, నీ డినామినేషన్ ఏదో నా డినామినేషన్ ఏదో అంటే డినామినేషన్లు తప్పనే చెప్పడం లేదు. డినామినేషనలిజం ఈజ్ సిన్, శాఖ మనస్తత్వం. అది పోతేనే కానీ మన దేశమంతా ఒకటి కావాలంటే దేవుని బిడ్డలందరూ ఒకటి కావాలి. దేవుని బిడ్డలందరూ ఒకటి కాకపోతే మన దేశము ఒకటి కాదు. ప్రాంతీయ భేదాలు ఎక్కువవుతాయి, ప్రేమ తక్కువైపోతుంది, అక్రమము విస్తరిస్తుంది. కారణం ఎవరంటే క్రైస్తవులే. వీళ్ళలో చీలికలు ఉన్నాయి కాబట్టి వీళ్ళ దేశంలో చీలికలు ఉన్నాయి. వీళ్ళందరూ ఒకటైతే సైతానును ఒక చుట్టిలో ఓడించగలరు, లేకపోతే సైతానే వచ్చి కూర్చుంటాడు వీళ్ళ మధ్యన. అందుచేత జాగ్రత్త. మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే ముందు క్రైస్తవులు కళ్ళు తెరవాలి, క్రైస్తవ సోదరి సోదరులందరూ ఏకం కావాలి. మనమంతా కలిసి సైతానును ఓడిస్తాం, కానీ ఎవరికి వాళ్ళు చీలికలు పేలికలు అయిపోతే సైతాను వీళ్ళకేం బెదరడు అని నేను కన్నీటితో మనవి చేస్తున్నాను. సేవ కొరకు ప్రత్యేకపరిచినప్పుడు నేను దేని కొరకు, ఏ పని కొరకు ప్రత్యేకించబడ్డాను అన్నది నాకు ఎలా తెలుస్తుంది అన్నది? నేను ఒక విషయం చెప్తాను. అందరూ MBBS కోర్సు చదువుతారు, ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అందులో స్పెషలైజ్ చేస్తారు. అలాగే దేవుడు కొన్ని అందరూ చేయడానికి అందరికీ ఓపెన్ చేశాడు, కానీ కొంతమందిని ప్రత్యేకించుకుంటున్నాడు కొన్ని సేవల కోసం. అపొస్తలులు ఉన్నారు, వాళ్ళు కూడా సహాయం చేసి, వాళ్ళు ఒక్కప్పుడు అన్నారు మేము టేబుల్ సర్వీస్ చేయము, వాక్యమే చెప్తాము, ఆ పని మీరు చూసుకోండి అని అందరికి అప్పగించారు. వాళ్ళు ప్రత్యేకముగా దేవుడు ఏ పని కొరకై వినియోగించదలుచుకున్నాడో దానికి దే ఆర్ కెప్ట్ అవైలబుల్. అయితే వీళ్ళు కూడా మిగతావి చేయగలరు, చేయడానికి టైం ఉండదు. వీళ్ళు ఏది స్పెషలైజ్ చేశారో ఆ పని కోసం ఐ డాక్టర్ ఉంటాడు. ఐ డాక్టర్ జనరల్ మెడిసిన్ పంచిపెడుతూ కూర్చుంటాడా? ఐ డాక్టరు హీ డీల్స్ విత్ యువర్ ఐ సైట్, నీ కండ్లు అని అడుగుతాడు కనపడగానే. అట్లాగే ఈ దైవ సేవలో దేవుడు ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకమైన వరం ఇస్తాడు. వరం ఇచ్చినప్పుడు పక్కనే ఫలము అనేది ఒకటి ఉంది. ఫలము లేని వరము చివరికి క్షవరం అయిపోతుంది. జాగ్రత్త. ఫలము అంటే క్యారెక్టర్, వరము అంటే పవర్. అవర్ ఇవాంజలిజం ఈజ్ పవర్ ఇవాంజలిజం. చూచారా? ఒక చిన్న పిల్లగాడికి కారు ఇస్తావు స్టీరింగ్, వాడు అక్కడే యాక్సిడెంట్ చేస్తాడు. అట్లాగే ఫలము లేని క్రైస్తవుడికి వరాలు ఉన్నాయనుకో,
వాడికే యాక్సిడెంట్లు అవుతాయి, జాగ్రత్త. ఫలము ఉండాలి, వరము ఉండాలి. ఫలము పరిపక్వతను, క్యారెక్టర్ను సూచిస్తుంది, వరము పవర్ను సూచిస్తుంది. అవర్ ఇవాంజలిజం ఈజ్ పవర్ ఇవాంజలిజం. దేవుడు నిన్ను ఏ ఏరియాలో ప్రత్యేకించాడో అందులో నీవు అభివృద్ధిని సాధించడానికి ఇంకా దైవ సేవకులతో ఇంటరాక్షన్ పెట్టుకో, ఇంకా వాక్యాన్ని లోతుగా అధ్యయనం చెయ్యి, ఇంకా ప్రజలకు అర్థమయ్యేట్టు ప్రజాబాహుళ్యం మధ్యలోకి వెళ్ళిపో, చదువు రాని ప్రజలకు కూడా సులభంగా అర్థమయ్యేటట్లు యు సింప్లిఫై యువర్ సెల్ఫ్ ఫస్ట్. డోంట్ మేక్ యువర్ సెల్ఫ్ ఏ బిగ్ బాస్. నీవు బాసువు కావడానికి కాదు, దాసువు కావడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. పేరు మటుకు దాసుదాస అని ఉంటుంది, వాళ్ళు పెద్ద బాసులు అయిపోతున్నారు ఈ రోజుల్లో. అందుకని మనం ప్రజల పాదాలు కడగడానికి ఉన్నాము, సేవ చేయడానికి ఉన్నాం, కానీ చేయించుకోవడానికి కాదు. అందుచేత ఈ సేవలో నీ ప్రత్యేకత ఏదో అందులో ఇంకా ప్రత్యేకత సాధించడానికి పరిశుద్ధాత్మ నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేగాని చెప్పిందే చెప్పడం, సిద్ధాంతాలు ఏకరువు పెట్టడం, మన పూర్వీకులు ఇచ్చింది కదా అదే చెప్తాము, ఒక అంగుళం పైకి పోము కిందికి రాము అంటే, పరిశుద్ధాత్మ నిన్ను సర్వసత్యములోకి నడిపిద్దామని ఉంటే పరిశుద్ధాత్మకు అడ్డం తగులుతున్నావు, నీవు ఏమైపోతావు నాకు భయంగా ఉంది. కీప్ యువర్ సెల్ఫ్ ఓపెన్ ఫర్ ద లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇంకా నేను అమెరికాలో ఒక డాక్టర్ని అడిగాను, నువ్వు ఇంకా స్టడీ చేస్తున్నావేంటి, 50 సంవత్సరాల డాక్టర్ అంటే, అయ్యో బాబో ఈ రోజున మెడికల్ సైన్స్ ఎంతో డెవలప్ అయింది, ఐ హ్యావ్ టు కీప్ మై సెల్ఫ్ అబ్రెస్ట్ విత్ అడ్వాన్స్డ్ మెడిసిన్ అంటున్నాడు. అలాగే క్రైస్తవులు కూడా యవనస్తులు, దే హ్యావ్ టు స్టడీ ఇంప్రూవ్ దేర్ టాలెంట్ ఇన్ సచ్ ఎ వే దట్ యూ విల్ బీ ఎ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. ఇదొక ఛాలెంజ్ అన్నమాట. ఇంకో పని నీవు చేయలేవు. నేను సేవలోకి వచ్చినప్పుడు ఇదే నేను నేర్చుకున్న. దేవుడు అన్నాడు, నీ పని మీద నేను ఉంటాను, నా పని మీద నీవు వెళ్ళమన్నాడు. ఇట్స్ ఎ గుడ్ ఎక్స్చేంజ్ కదా. నా పని మీద ఆయన ఉంటానన్నాడు. ఒకసారి మా అబ్బాయికి చాలా ఫీవర్ వచ్చేసింది. నా భార్య అన్నది, యేసు ప్రభు చూసుకుంటాడు మా సంగతి, మీరు సేవకి వెళ్ళండి అని నా భార్య పంపించింది. ఉద్దేశ్యం ఏమిటంటే నా పని ముందు చూసుకుంటా తర్వాత ఇతరులకు అంటే, దేవుడు ఏమన్నాడు, నేను మిమ్మను ప్రేమించినట్లు మీరు ఇతరులను ప్రేమించాలి. నిన్ను నీవు ప్రేమించుకోవడానికి హక్కు లేదు. మొట్టమొదట దేవుడు నిన్ను ప్రేమించినట్టు నీవు ఇతరులను ప్రేమించి ఆ తర్వాత ఏమన్నా మిగిలి ఉంటే నిన్ను నీవు ప్రేమించుకో. అది కూడా లేకపోయినా దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడని తృప్తిపడి ఉండు. దేవుడు నిన్ను దీవించును కాదు. ఎలా తెలుసుకుంటాను అంటున్నాను, దేవుడి చిత్తం ఎలా తెలుసుకోవడం అంటే ప్రార్థనలో తెలుసుకోవటం. రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఉందే, దేవుని సంపూర్ణ చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మనస్సు మారి నూతనమవుతూ ఉండడం వలన రూపాంతరము పొందుతూ ఉంటే నీకు దేవుని చిత్తం అక్కడే తెలుస్తుంది. దేవుడు తన బిడ్డలకు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. కానీ ఒకవేళ నీవు దేవుని బిడ్డగా లేవేమో అందుకనే బయలుపరచడు. పందుల ముందు ముత్యాలు పొయ్యడు ఆయన. అందుచేత ఆయన నీకు బయలుపరుస్తాడంటే గాడ్ ట్రస్ట్ యూ. ఆయన చిత్తం బయలుపరిస్తే నీవు తప్పక చేస్తామని ఆయనకు నమ్మకం ఉంది కనుక బయలుపరుస్తాడు. కానీ తీరా దేవుని చిత్తం చెప్పిన తర్వాత ఇదే ఇది నేను చెయ్యను అనుకుంటూ కూర్చుంటావు నువ్వు. నీ బలహీనత ఆయనకు తెలుసు. అలా కాదు, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీరు మనస్సు మారి నూతనమవుతూ ఉండాలి. మనస్సు మారడం అంటే అర్థము ప్రతి నిమిషము మారాలి మన మనస్సు. నిన్నటి మనస్సు ఈరోజు ఉండకూడదు. ఎందుకంటే యేసుప్రభు యొక్క మనస్సును మనము రోజు రోజు నేర్చుకుంటున్నాం కాబట్టి. అందుచేత ఆయన మనస్సును మనము కలిగి ఉండడమే రిపెంటెన్స్. రిపెంటెన్స్ ఈజ్ అవర్ లైఫ్ స్టైల్. ప్రతి నిమిషం కూడా నడుస్తున్నప్పుడు ఎక్కడో తప్పటడుగు వేస్తాము, ఐఎమ్ సారీ అని చెప్పాలి, మళ్ళా ఆయన అడుగులో అడుగు వేయాలి. కనుక రిపెంటెన్స్ అనేది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారో ఎప్పుడో ఏడుపు వచ్చినప్పుడు ఓ ప్రభు అని అరగంట ఏడ్చి మళ్ళా ఎప్పటికాలు ఇట్టి అన్నట్టు బతికితే అది బుద్ధి లేని క్రైస్తవం అంటారు. అని చెప్తేనే బులే క్రైస్తవం అని
ఇట్లాంటి వాళ్ళకు క్రైస్తవ పిచ్చాసుపత్రి ఒకటి కట్టించాలా? ఏమండి నీ మారు మనసు పొంది 5 సంవత్సరాలు అయిందంటే ఈ మధ్య ఎప్పుడు పొందలేదా అంటే లేదంటే నీ మారు మనసు ఎగిరిపోయింది గాలికి అని చెప్పారు. ఏం మారు మనసు? ఎన్నిసార్లు జీవితం అంతా మారాలి మారాలి మారాలి, మనము మారుతూనే ఉండాలి. యేసు రూపము మనకు 100% వచ్చే వరకు నీవు మారుతూ ఉండాలి. ఆ మారడం నీలో లేకపోతే నిన్ను పక్కన పెట్టేసేయాలి, అంటే నీవు పనికి రావు. నీవు గనక ఉంటే సంఘంలో ఇతరులకు బలహీనత గనక నిన్ను తీసి బయటపడేస్తే మంచిది. ఎందుకంటే కుళ్ళిపోయిన మామిడి పండు 50 మామిడి పళ్ళ మధ్య పెట్టండి, అన్నీ కుళ్ళిపోతాయి. సంఘానికి ఉజ్జీవం రావాలంటే ఉజ్జీవానికి ఆటంకమయ్యి 4-5ని కనుక్కొని తీసుకెళ్ళి కట్టగట్టి అవతల పడేయండి, సంఘంలో ఉజ్జీవం వస్తుంది. ఉజ్జీవం రాకపోతే నిర్జీవం అయిపోతుంది. ఉజ్జీవం ఉజ్జీవం అని పాటలు పాడితే ఉజ్జీవం వస్తుందా? ఉజ్జీవానికి ఆటంకం మీద తెలుసుకొని దాన్ని తీసి అవతల పారేయాలి. చేదు వేరే ఏదన్నా ఉంటే కట్ కట్ కట్, అప్పుడు కానీ మనం ప్రభువును మహిమపరచలేము. ఇది నా హృదయంలో ఉన్న భారం, మీతో పంచుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చినందుకు దేవునికి మీకు నా కృతజ్ఞత. చాలా వందనాలు గారు, మీరు చెప్పిన సమాధానాలు మాకు, మరి కార్యక్రమం వీక్షించే వారందరికీ ఎంతో ఉపయోగకరంగా అవుతుందని భావించి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మన యవనస్తులు కూడా ఇంకా మీరు ప్రోత్సాహకరంగా మీరు ప్రార్థనతో మీరు దీవించాలని కోరుతున్నాం. ప్రత్యేకమైన ప్రార్థనతో ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మెయ్యండి, ప్రార్థనలో నాతో ఏకీభవించండి. కృపాసత్య సంపూర్ణుడా మా పరమ తండ్రి, నీ బిడ్డలు తమ మనస్సులో దోబూతులాడుతున్న కొన్ని సమస్యలను సందేహాలను వెలిబుచ్చారు. అలా చెప్పగలిగినందుకు నీకు ఎంతో కృతజ్ఞతలు. వాటిని నీ వాక్యపు వెలుగులో పరిష్కరించుకోవడానికి మేము ప్రయత్నం చేశాం. మమ్మల్ని మీరు ఆశీర్వదించినందుకు మీకు కృతజ్ఞులమయ్యా. అవును ప్రభువా, సమస్యలన్నీ కూడా ఇహలోక సంబంధమైనవి, పరిష్కారము పరలోక సంబంధమైనది. నీవు ఈ లోకానికి వచ్చింది మాతో కలిసి సమస్యలను పరిష్కారాలుగా మార్చడానికి, ప్రశ్నలను జవాబులుగా మార్చడానికి, రోగులను ఆరోగ్యవంతులనుగా మార్చడానికి, పాపులను పరిశుద్ధులనుగా మార్చడానికి నీవు వచ్చావు. నీవు మార్చే దేవుడవు, మేము మార్చబడుతున్న ప్రజలం. మమ్మల్ని కనికరించి ఆశీర్వదించి మా సంఘములను ఉజ్జీవపరచి మా దేశమంతా సువార్త ప్రకటించబడడానికి నీవిచ్చిన సాధనాలను వాడుకుంటూ అదే సమయంలో మేము వ్యక్తిగత సువార్త సేవను నిర్లక్ష్యం చేయక మా అనుభవాలు పంచుకుంటూ ఆత్మలను సంపాదిస్తూ రక్షించబడిన వారిని నీ యొక్క కుటుంబమునకు చేరుస్తూ నీ రాకడ కొరకై మేము సిద్ధపడి అనేకులను సిద్ధపరచడానికి కృప దయచేయమని మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము, సహాయము మనకందరికీ సదాకాలము నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనడుగాక.